एनटीआर जिला नंदिगाम पट्टणम गांधी सेंटर नंदु अन्ना कैंटीन निर्वहण पै हाईकोर्ट वारिच्चिन आदेशालनु विवरिस्तू टीडीपी नेतलु मरियु माजी शासन सभ्युलु तंगिराला सौम्य तो कलिसि टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शी माजी मंत्री देविनेनि उमा महेश्वर राव मीडिया समावेशं निर्वहिंचारु। माजी मंत्री देविनेनि उमा मात्लाडुतू वैसीपी पार्टी एत्तिपोये पार्टी त्वरलोने पार्टी एत्तिपोतुंदनि विमर्शिंचारु। गत 16 रोजुलुगा नंदिगाम गांधी सेंटर प्रांतंलो अन्न क्यांटीन इंचार्ज तंगिराळ सौम्य नायकत्वंलो बाबू नेतलु तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलु मरियु दातल सहकारंतो सुमारु 5 नुंचि 6 लक्षल वरकु खर्चु पेट्टि मंचि कार्यक्रमं चेशारु। पेदवाडिकि पट्टडन्नं पेदवाडि नोटिकि ओक ముద్ద ఈ గాంధీ సెంటర్ లో పెడితే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు। పేదవాడి కడుపు మీద కొడతారని మండిపడ్డారు। ఎవరైతే అత్యుత్సాహంగా పనిచేస్తున్న అధికారులకు చెబుతున్నా మీరు చేసే తప్పులన్నీ కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీ పేర్లన్నీ అక్కడ అతికించబడుతున్నాయి అన్నారు। తప్పు చేసే అధికారులు తప్పక తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు। 16 రోజులుగా నందిగామ గాంధీ సెంటర్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ని ఇన్చార్జ్ అగ్రాల స్వామి గారి నాయకత్వంలో బాబు సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి సుమారు దాతలు కూడా సుమారు 5 నుంచి 6 లక్షల సహాయ కార్యక్రమాలు చేశారు। ఇంత పెద్ద ఎత్తున పేదవాడికి పట్టిదన్నం పేదవాడి నోటి దగ్గర ముద్ద ఈ గాంధీ సెంటర్ లో పెడితే ఈ ముఖ్యమంత్రికి ఏమైందండి, ఈ శాసనసభ్యుడికి ఏమైందండి, ఈ పోలీస్ ఆయనకి ఏమైందండి, సిఐకి ఎందుకు ఇంత అత్యుత్సాహం? భూమి గుండ్రంగా ఉంటుంది, తప్పు చేయొద్దు। ఎవరైతే వాళ్ళు అత్యుత్సాహంగా పనిచేస్తా ఉన్న అధికారులందరూ కూడా చెప్తున్నా మీరు చేసే తప్పులన్నీ కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీ పేర్లు అక్కడ లిఖించబడుతున్నాయి। నా కులమో నా పార్టీయో నా మతమో లేదా నా చుట్టమో నా బామద్దో నా అన్నో తమ్ముడో అని చెప్తే వినటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు। ఎవరైతే తప్పు చేసే అధికారులు మూల్యం చెల్లించుకుంటారు। ఈ వైసీపీ పార్టీ ఎత్తిపోయే పార్టీ, ఇది ఎత్తిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి। సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం ఉండదు, ప్రజలు ఉండనివ్వరు। 175 సీట్లు వస్తామని చెప్తా ఉన్న ముఖ్యమంత్రి, నీకు ధైర్యం ఉంటే ఎన్నికలకురా, 151 సీట్లు కాదు, నేను గడప గడపకే డబ్బులు ఇచ్చానంటున్నావు, నీ ఎమ్మెల్యేలు వెళ్తే సమాధానాలు చెప్పలేక గడప గడప ప్రభుత్వం చేశావు। ప్రభుత్వాన్ని చేసి వాలంటీర్లు మీ పోలీసులు మీ అధికారులు వెళ్ళి నీ కాగితాలు పంచుతున్నారు। ఏం నువ్వు పంచే కాగితాలు? సెంటు స్థలం ఇచ్చి 2 లక్షలు ఇచ్చాడంట। గత 15 రోజులు అన్నా క్యాంటీన్ మనం ఓపెన్ చేసి పేదవాళ్ళకి భోజనం పెడుతున్నాము। దాంట్లో భాగంగా గత 15 రోజుల నుంచి జరిగే కార్యక్రమాలు నిలుపుదల చేయటం, ఇబ్బంది పెట్టడం అందరూ మీరు గమనిస్తూనే ఉన్నారు। పత్రిక ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ దాంట్లో భాగంగా మా యొక్క నాయకుల యొక్క డైరెక్షన్తో నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానండి। నిన్న ఆ పిటిషన్ హియరింగ్కి వచ్చి గౌరవ న్యాయమూర్తి గారు ఒకటే అన్నారు, అన్నం పెట్టేట దగ్గర మీరు ఎందుకు రాజకీయాలు చేసి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాదులు ఏమన్నారంటే, ఏమన్నా ఎటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలేదు, అలాగే పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి అంటే అన్నం పెట్టడానికి పర్మిషన్లు అవసరమా అని చెప్పేసి న్యాయమూర్తి గారు డైరెక్ట్ ఓపెన్ కోర్టులో అంటే, సరే ఇవ్వందో మీరు పర్మిషన్ లేదన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, అప్పటి వరకు మీరు వాళ్ళని ఎటువంటి డిస్టర్బ్ చేయమాకండి, గాంధీ సెంటర్లో మూల పెట్టుకుంటారు అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారు ఆర్డర్ ఇచ్చారు। రఘునందనరావు గారు అంటే పేర్లు చెప్పకూడదు, అధికార పార్టీ నాయకులకి నిజంగా ఒక చెంప పెట్టండి। మరి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం దగ్గర నుంచి కూడా అధికార పార్టీ నాయకులు, నందిగామ అధికార పార్టీ నాయకులు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో అందరు చూస్తూనే ఉన్నాం। ముఖ్యంగా ఆ రోజు ప్రారంభోత్సవం కూడా గాంధీ సెంటర్లో చేయకూడదని చెప్పి పోలీసు వారి సహకారంతో మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు, కానీ ఆ రోజు మేము
అందరం కూడా కలిసికట్టుగా మేమందరం కూడా పోలీసుల మీద అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా మీరు రాజకీయాలు చేస్తారని చెప్పి ఆ రోజు మేము గట్టిగా నిలదీస్తే ఆ రోజు మళ్ళీ మేము గట్టి పట్టుదలతో వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది మరి ప్రారంభించిన రెండు మూడు రోజులు ఇక్కడ పెట్టుకున్నాక మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుందని ఒక ఒక జలసీతో అసూయతో మీరు ఇక్కడ పెట్టకూడదని చెప్పి అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ముఖ్యంగా సిఐ గారు ఎస్ఐ గారు వీరందరూ కూడా పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పూర్తిగా రాజకీయాలు చేసేసి కనీసం ప్లేట్ పట్టుకుంటే అంటే కొంతమంది వాళ్ళు కూడా తిట్టి పంపించేశారు మరి ఇక్కడ అన్నం అన్నానికి రాకూడదని చెప్పి కానీ ఈరోజు న్యాయం గెలిచిందండి ముఖ్యంగా మా కరీముల్లా గారు లాయర్ గారు వారి సహకారంతో ఈరోజు కోర్టు తీర్పు వారికి ఒక మొట్టికాయి కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు రాజకీయాలు చేయొద్దండి పేదవాళ్ళకి అన్నం పెట్టే దగ్గర కూడా మీరు రాజకీయాలు చేస్తే ఏ విధంగా కోర్టు మీకు మొట్టికాయలు వేస్తుంది ఈరోజు కళ్ళారు చూసాం అన్నిగా సెంటర్లు అనేక మంది అనేక పనుల మీద వస్తారు నిందా చెప్పినట్లు విద్యార్థులు వస్తారు కూలీలు వస్తారు రాజకీయ హాస్పిటల్స్కి రోగులకి వాళ్ళ బంధువులు వస్తారు అనేక విధాలుగా అన్న క్యాంటీన్ ఆదుకుంటుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు నేచ రాజకీయాలు చేయొద్దని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం।